హీరోలు వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా మారింది. మంత్రి అనిల్ హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా, టికెట్లు తగ్గించమని అడిగే కంటే అని అంటూ హీరోలపై, అదేవిధంగా హీరోల రెమ్యునరేషన్పై అది పనిగట్టుకొని భీమ్లా నాయక్పై ఆయన కొన్ని వ్యాఖ్యలు సూటిగా చేశారు. దీని ప్రభావాన్ని అదే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు. ఇక మరోవైపు మేము తగ్గించము అని చెప్పి చెప్పకనే ఏపీ ప్రభుత్వం చెబుతోందా? ఏంటి అసలు ఈ వివాదం ఎంత దూరం వెళ్తోంది? ఇలాగే టికెట్లు ఇదే రేట్లతోటి కనుక టికెట్లు నిర్ణయించి ఇలానే కొనసాగితే ఇప్పటికే కొన్ని సినిమాలపై, ఇప్పటికే ప్రదర్శించి విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న అఖండ లాంటి సినిమాలపై కూడా ఆ ప్రభావం పడుతూ ఉంది. ఇలానే వెళ్తే రానున్న కొత్త సినిమాల పరిస్థితి ఏంటి? ఆ ట్రిబులర్ లాంటి సినిమాలన్నీ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రానున్న సినిమాల పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి మనతో డిబేట్లో మాట్లాడడానికి థియేటర్స్ ఓనర్స్కు సంబంధించి సత్యనారాయణ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు సంబంధించి పిల్లి రాజేష్ గారు, ఇక సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా థియేటర్స్కు సంబంధించి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, ఈరోజు థియేటర్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా మూసేసి బంద్ పాటించి తమ నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఒక మాట ఈరోజు మంత్రి అనిల్ కూడా అన్నారు, ఏంటంటే సినిమా టికెట్స్ రేట్లు తగ్గించమనే అనే విధంగా రేట్లు పెంచమనే కంటే కూడా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా, దానివల్ల నిర్మాణ భారం తగ్గుతుంది కదా అని చెప్పి అన్నారు. ఏంటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఇక టికెట్లు రేట్లు అనేవి పెంచే ప్రశ్నే లేదు అని అనేది ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటు స్పెషల్ టికెట్స్కి సంబంధించి కానీ వాటి మీద కూడా ప్రభుత్వం తన వైఖరి స్పష్టంగా ఉంది. దాని మీద ఏంటి థియేటర్స్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్తే మేడం, చెప్పండి. ఈరోజు హీరోల రెమ్యునరేషన్లు వాళ్ళ గురించి కాదండి, మేము వచ్చింది ఓన్లీ థియేటర్లకు సంబంధించింది. ఒక జీవో నెంబర్ 35 అన్నది కింద స్టేషన్ పంచాయతీ ఉన్న థియేటర్లకి 30 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు, అలాగా కొన్ని థియేటర్లు అలాగా అన్ని థియేటర్లు కూడా పంచాయతీకి సంబంధించిన అన్ని థియేటర్లు కూడా అలా పెట్టారు. అలాగే మున్సిపాలిటీకి 70 రూపాయలు హైయెస్ట్ పెట్టారు. ఏ క్లాస్లో వరకు, కార్పొరేషన్ వరకు 100 రూపాయలు పెట్టారు జీవో నెంబర్ 35. అయితే మేమందరం ఏం చెప్పామంటే, ఏమండి ఒక రాజమండ్రి అన్నది కార్పొరేషన్ లో అదే కరెంటు బిల్ వస్తుంది. పక్కనున్న నామవరం, సీతనగరం అన్ని ఉన్నాయి, అదే ఏసీ థియేటర్లు అయ్యి, ఎయిర్ కండిషన్ థియేటర్లు అయ్యి ఉన్నాయి. పంచాయతీ అయినా అదే కరెంటు బిల్ వస్తుంది, అదే జిఎస్టీ కట్టవలసి వస్తుంది, అదే మెయింటెనెన్స్. ఇక్కడున్న స్టాఫ్ కి ఎంత సాలరీ ఇస్తామో ఒక్క 10% తేడా ఉంటుందేమో కానీ పెద్ద. సత్యనారాయణ గారు మీ వాయిస్ మ్యూట్ లో వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, మీ సిగ్నల్ కొంత వీక్గా ఉన్నట్టుంది. మళ్ళీ మీది వచ్చే ముందు ఒకసారి పవన్ అభిమాని రాజేష్ లైవ్లో ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అమ్మా. రాజేష్ గారు, ఏంటి ఈరోజు అనిల్ మంత్రి అనిల్ కామెంట్స్ చూసాం, 50 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసము. గతంలో నేను కూడా పవన్ అభిమానినే, నేను చాలా ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలు చూసి చాలా మొత్తం కూడా ఇబ్బంది పడ్డాను. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా, 50 కోట్లు ఏంటి, దానివల్ల నిర్మాణ భారం తగ్గుతోంది కదా, టికెట్లు తగ్గించమని అడిగే బదులు అని చెప్పి చెప్తా, టికెట్ల ధరలు పెంచమని అడిగే బదులు అని అంటున్నారు. ఏంటి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? సంతోషం అమ్మా, ఆయన గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమాని అని చెప్పి చెప్పుకున్నందుకు. దానితోడు మేము చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు టికెట్ ధర మేము 30 రూపాయలు 50 రూపాయలు చేస్తాము, కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే అన్నారు. అదేవిధంగా వాళ్ళ జగన్ రెడ్డి గారి పుత్రిక అయినటువంటి భారతీ సిమెంట్స్ కూడా తగ్గించి జనాలకు అందుబాటులో తీసుకోవచ్చు కదంటే, ఆ భారతీయ సిమెంట్స్ కూడా కాస్త తగ్గించి తీసుకొని వస్తే బాగుంటుంది కదా. జనాలకి ముఖ్యమైన అవసరాల్లో సిమెంట్ కూడా ఒకటి ఉంది కదా. ఇళ్ళు అనేది నిత్యావసరం, సినిమా చూసినా చూడకపోయినా ఇళ్ళు కావాలి. అలానే ప్రకృతి సిద్ధంగా చెక్కి వేసుకుని వీళ్ళు టన్నుకి ఇంత అని చెప్పి ఫిక్స్డ్ రేట్లు పెట్టి ఈ రోజున అమ్ముకుంటున్నారు ఇసుకని. ఆ ఇసుకు వచ్చే డబ్బులు కూడా ఎటు వెళ్తున్నాయో తెలియదు, ఏ ఖజానాకి వెళ్తున్నాయో తెలియదు, ఎవరి ఖజానాకి వెళ్తున్నాయో తెలియదు. అలాంటి ఇసుకని కూడా జనాలు ఫ్రీగా అయిపోవచ్చు కదమ్మా, కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ గురించి మాట్లాడే బదులు. వీళ్ళని చేసేదంతా ప్రజలకి ఏదైతే ఉపయోగపడతాయో అవి చేయమని చెప్పండి, కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ గురించి. లేదంటే వాళ్ళు ఏ చేసినా కానీ వాళ్ళ కష్టార్జితం అది పైపెచ్చు వాళ్ళు
సంవత్సరానికి బెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమ్మా, మెగా ఫ్యామిలీ అంతా కూడా బెస్ట్ ట్యాక్స్ పేయర్స్. ఏ అవినీతి వచ్చి గారు గారు కాస్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. కళ్యాణ్ గారి జోలికి వచ్చే ముందు కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడమని చెప్తున్నాం అండి కొంకణ గారి అభిమానులు తరఫున. ఎందుకంటే ఆయన అభిమాన సంఘాల్లో ఉన్నానంటారు, అభిమానులు కదిలిస్తే ఏ విధంగా అవుతుంది అనేది ఆయన బాగా తెలుస్తుంది. కాబట్టి అతను వచ్చే ముందు ఎప్పుడైనా కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు వెనక ముందు తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం అనిల్ గారు. రైట్. గోశాల ప్రసాద్ గారు కూడా లైవ్లోకి వచ్చారు. గోశాల ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గోశాల గారు ఏంటి అసలు అంటే అటు తిరిగి ఇటు తిరిగి టికెట్స్ వివాదం అనేది, టికెట్స్ ధర తగ్గించడము లేదంటే ఆ తగ్గించింది పెంచడం, ఒక వారం రోజులు పెంచాలి, థియేటర్స్ లాభాల్లో నడవాలి, లేదా సినీ రంగ సినీ ఫీల్డ్ అనేది ప్రేక్షకుల లాభాల్లో నడవాలి, నష్టపోతామని అనే ఇష్యూని పక్కన పడేసి ఈరోజు హీరోల రెమ్యునరేషన్ను మీరు తగ్గించుకోండి అని చెప్పి స్వయంగా మంత్రులే చెప్పడం అనేది ఈ వివాదాన్ని ఎటో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి దీన్ని మీరేమంటారు? అలాగేనమ్మా, రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉందని మంత్రులు జీతాలు తీసుకోవడం మానేశారా? రాష్ట్రం కరోనాలో ఉందని జీతాలు తీసుకోవడం మానేసి ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుందా? ఏ విలాసవంతమైన పర్యటనలు మానేశారా? ఇప్పుడు ఒక సినిమా తయారవడానికి 1957.7 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఇవాళ 700 కోట్లకి వెళ్ళిపోయింది సినిమా ఇండస్ట్రీ ఖర్చు. 70 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన నిర్మాతకి ఎన్ని రోజుల్లో డబ్బు తిరిగి వస్తుందో తెలియదు. గోశాల గారు, గోశాల గారు రైట్. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు వినిపిస్తోందా? సత్యనారాయణ గారు చెప్పండి. అంటే ఒక రకంగా మేము టికెట్స్ ధర పెంచేదే లేదు, అవసరమైతే హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడం ద్వారా సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలి అని అనే ప్రభుత్వ స్టాండ్ని ఈరోజు మంత్రి అనిల్ చెప్పకనే చెప్పారు. ఏంటి దాన్ని మీరు ఎలా, థియేటర్స్ యాజమాన్యాలుగా మీరు ఎలా తీసుకుంటారు? ఈ నిర్ణయం మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది మీ మీద? ఈరోజు మా ఈస్ట్ గోదావరి థియేటర్లో సుమారు 57 థియేటర్లు మూతపడి ఉన్నాయండి, స్వచ్ఛందంగా మూసేశారు. ఏంటంటే ఇప్పుడు ఆ జీవో నంబర్ 35 ప్రకారం ఆ రేట్లు అమ్మితే ఓన్లీ ఆ థియేటర్లు వర్కౌట్ అవ్వదన్న ఉద్దేశంతో సినిమా బడ్జెట్ దాని గురించి కానీ థియేటర్ మెయింటెనెన్స్ వాటి గురించే చెప్పారు, మూసేశారు. అటువంటిది ఇప్పుడు హీరోలు బడ్జెట్ తగ్గించుకోమని దానికి సంబంధించి మీరు హీరోల మీద గురించి అంటే వాళ్ళ టార్గెట్ మాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఓన్లీ హీరోలకు సంబంధించింది ఉంటుంది కానీ మా ఎగ్జిబిటర్లకు సంబంధించింది కాదని మేము ఈరోజు అనిల్ యాదవ్ గారు కానీ మిగతా బచ్చ సత్యనారాయణ కానీ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మాకు అర్థమవుతుంది. ఆ టార్గెట్ ఏదో డైరెక్ట్ గా వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ అది ఇండైరెక్ట్ గా మా ఎగ్జిబిటర్ల మీద చూపించడం వల్ల మా ఎగ్జిబిటర్ల మీద చాలా నష్టపోతున్నాం. దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఒక క్యాంటీన్ లో చూస్తే ఒక 10 మంది పనిచేస్తారు, సైకిల్ స్టాండ్ లో ఒక 4 పనిచేస్తారు, థియేటర్ స్టాఫ్ లో ఒక 20 ఉంటారు. వీళ్ళందరూ పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి గవర్నమెంట్ పునరాలోచించాలని చెప్తున్నాం. ఆ రోజు ఒకవేళ హీరోగా చేసి ఉంటే ఆ రోజు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా స్పందించారు, చాలా గవర్నమెంట్ మీద వాటి మీద స్పందించారు. ఆ స్పందించినప్పుడు ఛాంబర్ కూడా ఆ రోజు సపోర్ట్ చేస్తే, ఫిలిం ఛాంబర్ కూడా సపోర్ట్ చేస్తే సరిపోయేది. వాళ్ళు ఆయన వ్యక్తిగతంగా అని పక్కదో పట్టించారు. ఇదే పరిణామం ముందు వస్తుందని ఊహించి ఆయన హెచ్చరించడం జరిగింది కానీ ఎవరూ కూడా దాని మీద పెద్ద స్పందించలేదు. ఈ రోజు దాని పరిణామం ఇప్పుడు అనిపించవలసి వస్తుందండి. అంటే ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి మీకు మీరు నష్టపోతున్నారు కదా, అంటే ప్రభుత్వము ఎవరినో టార్గెట్ చేయాలనుకుంటుంది, దాని వెనక కారణాలు ఏమో ఉన్నాయి కానీ చివరికి నష్టం జరుగుతోంది థియేటర్స్కి, థియేటర్స్ని మీద నమ్ముకొని లేదా థియేటర్స్ మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కదా. అవునండి, చాలా దారుణం. అసలు ఈ కోవిడ్ ఉన్న వల్ల చాలా 2 సంవత్సరాల నుంచి ఎంతో నష్టపోయి ఉన్నాం. అలా కాకుండా ఈ థియేటర్లు ఓపెన్ చేసేటప్పటికి 2 సంవత్సరాలు బాగా దారుణంగా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మనకి జీవో నంబర్ 40 అని 6/4/2021 ఇచ్చారు. ఏంటి ఒక ఏ క్లాస్ థియేటర్లకి 10 ల్యాక్స్, సి క్లాస్ మిగతా సెంటర్లకి ఏమో 5 ల్యాక్స్, 4.5% ఇంట్రెస్ట్ అప్ ఇస్తామని, నెక్స్ట్ అదే కాకుండా మీ కరెంట్ బిల్లు 3 నెలలు మొత్తం రద్దు చేస్తామని ఇవన్నీ రాయితీలు ఇచ్చారు. నిజంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు
ఎగ్జిబిటర్లు చాలా బాగా సానుకూలంగా చేశారు. ఆయనకు రుణపడి ఉంటామని మేము అందరం కూడా సంతోషించాం. చూస్తే అది ఇప్పటికి వచ్చి ఇంప్లిమెంట్ కాలే. అది పోనీ ఇంప్లిమెంట్ కాకపోతే కాకపోయింది. దాని గురించి మేము ఆ ఎగ్జిబిటర్లు మేము ఎవరం కూడా పెద్దగా అడగలేదు. మాకున్న అవకాశం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు ఇచ్చే రేట్లకి మా థియేటర్లు మేము మెయింటైన్ చేయలేము. ఎందువల్ల అంటే జస్ట్ ఎవరైనా ఒక కామన్ మ్యాన్ కూడా ఒక ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఎందువల్ల అంటే ఈ కరెంటు బిల్లు ఎక్కడ ఎంత ఉందో సి క్లాస్ సెంటర్ కూడా అంతే ఉంటుంది. అప్పుడు మెయింటెనెన్స్ ఎలాగ ఉంటుందంటే అండి, థియేటర్లు అన్ని కంఫర్టబుల్ ఉంటేనే ప్రేక్షకుడు సినిమాకి వస్తున్నాడు. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సిటీస్ లో ఎలాగుంటున్నాయో సి క్లాస్ సెంటర్ లో కూడా ఎయిర్ కండిషన్ చేసి అదే ఎక్విప్మెంట్ అన్ని పెడుతున్నారు. అటువంటి అప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ వాటికి సేమ్ అవుతుంది. దీనికి సంబంధించింది మేము అదే అడుగుతున్నాం, సేమ్ సిటీస్ లో ఎంత వస్తుందో సి క్లాస్ సెంటర్ డి క్లాస్ సెంటర్ కూడా అంతే రేట్ ఇచ్చి మమ్మల్ని కాపాడండి, ఇండస్ట్రీని కాపాడండి. మీకు మీకు వేరే వ్యక్తిగతంగా కక్షలు ఉంటే వాళ్ళని డైరెక్ట్ గా మీరు చేసుకోండి, అంతేకాని టార్గెట్ వాళ్ళని పెట్టుకుని మధ్యలో మమ్మల్ని బలి చేయొద్దని మేము సర్కార్ వాళ్ళని అడుగుతున్నాం అండి. రైట్, మహా డిబేట్ లో ఇప్పుడు తీసుకుందాం. ఒక్క సెకండ్ ప్రసాద్ గారు, బ్రేక్ తర్వాత మీ దగ్గరకు వస్తాను. మహా డిబేట్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.